యేసు ప్రభువా, ఈ అభిషేకాన్ని ఇంకా మీరు బలపరచండి, మీ వాక్యం చేత మీరు ఇంకా బలపరచండి, ఇంకా అభిషేకాన్ని ఇంకా లోతులోకి మీరు తీసుకెళ్ళి నన్ను నిండుగా అభిషేకింపబడును గాక. గొప్ప కార్యాలు మీరు జరిగించి వాక్యం ధరను మాట్లాడండి యేసు ప్రభువా. నేను వాక్యంలో వెళ్తుండగా నాయన యేసు ప్రభువా, మీ జ్ఞానము దయచేయండి, అర్థం చేసుకునే ఆ మనస్సు మీరు దయచేయండి, వినే ఆ చెవులను మీరు దయచేయమని, నడిచే జ్ఞానము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ఆదివారం, మీరందరూ ఇదే సమయంలో ప్రార్థనలు ఉండండి, ప్రార్థనలు గడపండి. చర్చ్ టైమింగ్స్ ఏమయ్యో ఆ టైంలో మీకు ప్రార్థనలు చేయండి. అంతేకాకుండా లోకంలో భయంకరమైన మరి సమస్య ఉంది కాబట్టి వారందరి కొరకు మీరు రోజు ఒక 2.5 గంటలు లేకుండా ఇంకా ఎక్కువసేపు ఖాళీగా ఉన్నారు కాబట్టి ప్రార్థనలు గడపవచ్చు. కన్నిటి ప్రార్థన చేయండి, దేవుడు కార్యం గాక. మనం చివరి దినాలు ఉన్నాము. ఇంతకుముందు ఈ ప్రకటన గ్రంథము నేను ఎన్నో సంవత్సరాల కిందట, కనీసం 30 సంవత్సరాల కిందట ఈ విషయాన్ని నేను దేవుడు బయలుపరిచిన రీతిగా నేను బోధించి మిమ్మల్ని బలపరిచిన, అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. హల్లెలూయా. ప్రకటన మొదటి అధ్యాయంలో చూస్తాము, 8వ వచనంలో, రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 8. హల్లెలూయా. కరంటడు యేసు ప్రభు పలికిన మాట అది, ఐ యామ్ ఆల్ఫా అండ్ ఒమేగా, the beginning and the ending. I am Alpha and Omega, the beginning and the ending. Say the Lord, which is and which was and which is to come, the Almighty, the Almighty. Ante is from Tunadu. Nene Alpha, Nene Omega, Nene Adi, Nene Antam. Prabhu Salvestunadu, Aina Unnavadu, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, సర్వశక్తి గల దేవుడు అంటున్నాం. ఐఎమ్ ద ఆల్మైటీ. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో యెహోవా ఇదే మాట అన్నాడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఇదే మాట అంటున్నాడు. కాబట్టి యెహోవా యేసు ఒకే ఒక దేవుడు. హల్లెలూయా. బైబిల్ ఒకే ఒక దేవుని ప్రబోధిస్తున్నది. హల్లెలూయా. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి కదండి. కన్ఫ్యూజన్ అవసరం ఏం లేదు, అంత క్లియర్గా ఉన్నది. రోమ పత్రిక నుంచి పౌలు రాసిన పత్రికలంతా పౌలు భక్తుడు క్లియర్గా వివరిస్తాడు. పాత నిబంధన నైపుణ్యుడైన ఆయన, ఆరితేరిన వ్యక్తి. పాత నిబంధన గ్రంథాల్లో అవి ఎత్తుతూ రాస్తూ ఉంటాడు. పాత నిబంధన యెహోవాని యేసు ప్రభువుగా వచ్చిందనేసి, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పరలోకం. హల్లెలూయా. కాబట్టి యేసు లేనిదే నీ జీవితము అర్థం లేని జీవితం. కాబట్టి ప్రతివాడు పాపాలు ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది యేసుక్రీస్తులో బాప్తిసం పొంది దేవుని పరిశుద్ధాత్మ పొందుకొని వరాలు పొందుకొని ప్రజల మధ్యలో సేవ చేసి దేవుని అక్కడ సిద్ధపడుతూ ఉండాలి. దేవుని అక్కడ సమయాలు బైబిల్లో ఈ విషయాలను ముందే రాసి పెట్టేసి ప్రకటన గ్రంథంలో ఇంకా క్లియర్గా వివరించాను అంటుండి. ఇక్కడ 10వ వచనంలో యోహాను విషయంలో రాస్తా ఉంటాడు, యోహానికి బయలుపరిచాడు. కాబట్టి ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే, ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే. హల్లెలూయా. ప్రభు దినము రోజు అంటే ఆదివారం, చనిపి తిరిగి లేచిన దినం. హల్లెలూయా. ఆ రోజు ప్రార్థన ఉండగా దేవుని ఆత్మ ఆయనను దర్శించినట్టు చూస్తున్నాం. హల్లెలూయా. ఆత్మలో లీనమైనప్పుడు ఈ విషయాలు ఆయనకు బయలుపరచబడ్డవి. 11వ వచనం రాస్తాడు. హల్లెలూయా. ఐఎమ్ ఆల్ఫా అండ్ ఒమేగా, ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, అండ్ వాట్ దౌ సీయెస్ట్ రైట్ ఇన్ ఎ బుక్ అండ్ సెండ్ ఇట్ అంటు ద 7 churches విచ్ ఆర్ ఇన్ ఏషియా, ఎఫెసస్, Smyrna, Pergamos, Thyatira, Sardis, Philadelphia, Laodicea. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 7 సంఘాలకు రాయమని చెప్తా ఉన్నాడు. ఎవరు? ఆల్ఫా ఒమేగా అయిన యేసుక్రీస్తు, ఆది అంతమైన యేసుక్రీస్తు. ఆదిలో ఆయన్నే, అంతంలో ఆయన్నే. హల్లెలూయా. కదండి 7 సంఘాలకు రాయమని చెప్తా ఉన్నాడు. 7 సంఘాల పీరియడ్స్, 7 church periods. హల్లెలూయా. చాప్టర్ 2లో రాస్తూ ఉంటాడు, ద ఎర్లీ ఏజ్. హల్లెలూయా. ఇది సంభవించింది క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తులు సేవ ఆరంభించి నుంచి 170 సంవత్సరాల దాకా క్రీస్తు శకము. ఎర్లీ ఏజ్ ఫ్రమ్ యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ టు AD 170 years this was happened. Write these things unto Ephesus, Saith he that holdeth the seven stars in his right hand, who walketh in the midst of the seven golden candlesticks. I know thy works, and thy labour, and thy patience, and how thou canst not bear them which are evil, and thou hast tried them which say they are opposers, and are not, and hast found them liars, and hast borne, and hast patience, and for my name's sake hast laboured, and hast not fainted. Neither I have somewhat against thee, because thou hast left thy first love. ఈ 7 సంఘాలకు రాస్తూ ప్రతి సంఘానికి వార్నింగ్ ఇస్తూ వస్తున్నాడు. ఏమని వార్నింగ్ అంటే, నేను త్వరగా వస్తున్నా జాగ్రత్త, నేను త్వరగా వస్తున్నా జాగ్రత్త, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి నా రాకడ కొరకు అని 7 సంఘాలకు సూచిస్తున్నప్పుడు, ఆయా సంఘాలకు చెప్తున్నప్పుడు ఈ మాటతో మాట్లాడుతూ ఉంటాడు, వార్నింగ్ సిగ్నల్. ఐఎమ్ కమింగ్ సూన్ అని, ఐఎమ్ కమింగ్, బీ ప్రిపేర్డ్. హల్లెలూయా కదండి. ఇక్కడ చూస్తున్నాము ఈ ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, నీవు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు, కానీ కొందరు అపోస్తున్నారు, వాళ్ళు అపోస్తులే కారు, కానీ నీవు ఆత్మీయంగా బలపడుతున్నావు, మంచిదే. కానీ ఈ సంఘం వాళ్ళు మరి దేవుని యొక్క మొదటి ప్రేమని విడిచిపెట్టాడు చూస్తున్నాం. హల్లెలూయా. అంటే చల్లారిన స్థితి కదండి. ఇన్ దోస్ డేస్ లవ్, ఫెలోషిప్, హార్మనీ found in apostles and believers started diminishing in the church. Hallelujah. But prema mari anyune sahasamu idi challarthu chustunam. Ee modati adima sangamlo Kristu puramu 170 samvatsaralu daka sangamu క్షీణిస్తున్నట్టు చూస్తున్నాం. అపోస్తల కార్యంలో బలపడ్డది, కానీ బలంగా ఉన్న ఈ సంఘము రాగరాగా క్షీణించినట్టు చూస్తున్నాం మనం. 170 AD దాకా. హల్లెలూయా కదండి. చల్లని చూస్తున్నాం కాబట్టి నీ చల్లని జీవితాన్ని నువ్వు సరి చేసుకో అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు అంటే ఇక్కడ, రిమెంబర్ దే ఫోర్ దా విచ్ ఆర్ ఫాలెన్ అండ్ రిపెంట్ అండ్ డూ ద ఫస్ట్ వర్క్స్ ఆర్ ఎల్స్ ఐ విల్ కమ్ అంటు ది క్విక్లీ. నేను త్వరగా వస్తున్నా, హల్లెలూయా. ఆ మొదటి సంఘంతో మాట్లాడుతున్నాడు, నేను త్వరగా వస్తున్నా అని. ఈ హెచ్చరిక, నేను వస్తున్నా, అని చెప్తూ వస్తున్నాడు. వార్నింగ్ సిగ్నల్ లా కనబడుతున్నది. హల్లెలూయా కదా. ఐఎమ్ కమింగ్ సూన్, అని ఫస్ట్ చర్చ్ నుంచి దేవుడు వార్నింగ్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. హల్లెలూయా కదండి. దాని తర్వాత స్మిర్నా సంఘం గురించి చూస్తాం మనం. హల్లెలూయా. స్మిర్నా చర్చ్ ఏజ్, హల్లెలూయా, 170 years to 312 AD, 170 AD to 312 AD, Smyrna Church Age. Hallelujah. ఇక్కడ చూస్తున్నాము reign of 10 Roman emperors, which was extensively persecuted, and there was economic sanctions against the followers of Jesus Christ. So they were poor and persecuted. Hallelujah. Church was extensively persecuted, and economic sanctions was against followers of Jesus Christ. హల్లెలూయా. కాబట్టి 170 సంవత్సరం నుంచి 312 AD దాకా, 170 సంవత్సరం నుంచి 312 AD దాకా క్రీస్తు శకము ఈ సంఘం పీరియడ్ గురించి రాస్తా ఉన్నాడు. స్మిర్నా సంఘం యొక్క పరిస్థితి బట్టి. హల్లెలూయా. ఆనాటి సంఘము ఇట్లుండే అని రాస్తా ఉన్నాడు, ఇట్లా ఉంటుందని రాస్తున్నాడు, అట్లా ఉన్నది చరిత్ర చూస్తున్నాం. ఇవన్నీ అయిపోయిన సంవత్సరాలు కాబట్టి. హల్లెలూయా. అండ్ అండ్ ద ఏంజిల్ ఆఫ్ చర్చ్ ఇన్ స్మిర్నా రైట్ దీస్ థింగ్స్ సెయిత్ the first and the last, which was dead and is alive. I know thy works and tribulation, poverty, but thou art rich, and I know the blasphemy of them which say they are Jews and are not, but are synagogue of Satan. Fear none of those things which thou shalt suffer. Behold, the devil shall cast some of you into prison, and ye may be tried, and ye shall have tribulation 10 days. Be thou faithful unto death, and I will give thee a crown of life. Hallelujah kadanni. స్మిర్నా సంఘం గురించి రాస్తున్నాడు. హల్లెలూయా. మీరు పేదగా ఉన్నారు, కానీ ఆత్మీయంగా ధనికులే అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎకనామిక్ శాంక్షన్స్ మరి ఆపేశారు క్రైస్తవులకు, దేవునన్న బిడ్డలకు. హల్లెలూయా కదండి. వేరే వాళ్ళకు ట్యాక్సెస్ మరి 1% అంటే వీళ్ళకి 2% అంటే డబల్ చేస్తూ మరి అంతేకాకుండా దేవుని బిడ్డలను చంపుతూ వచ్చిండు. ఆ రోజుల్లో 10 రోమన్ emperors, Roman Rajulu, 10 మంది వాళ్ళ వాళ్ళ కాలంలో ఈ సమయంలో దేవుని బిడ్డలను చంపుతూ వచ్చి వాళ్ళు పనులు చేసుకున్నా కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో పని చేస్తూ ఉంటే వాళ్ళకి ఎట్లా మరి ఎకనామిక్ శాంక్షన్స్ మరి అగెయిన్స్ట్గా పెట్టిర్రో అట్లనే వీళ్ళకు కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు పేదగా ఉన్నారు, తర్వాత చంపబడ్డారు. ఎక్కడ చూసినా క్రీస్తు కొరకు హతసాక్షులు చాలా మంది అయ్యారు. హల్లెలూయా అంటుండు, చావుకు భయపడకు, ధైర్యంగా ఉండు అంటుండు. చావుకు భయపడకు, అంతం వరకు ఈ భూమిని నువ్వు విడిచే వరకు విశ్వాసంలో గట్టిగా ఉండు అంటున్నాడు. నేను నీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా ఇవి ఆ దినాలు, ఆ దినాల్లో ఇవి జరిగినాయి, రాసినట్టే జరుగుతున్నాయి కదండి. మూడో సంఘము పెరుగమ సంఘం కదండి, 12వ వచనం chapter 2 and verse 12. హల్లెలూయా పెరుగమ సంఘం నుంచి రాస్తా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా ఇది 306 నుంచి 337 మరి క్రీస్తు శకం దాకా జరిగిన సంఘటన. 337 నుంచి మరి 606 మరి 7 దాకా. హల్లెలూయా వచ్చే 306 to 606 AD క్రీస్తు శకము ఇవి జరిగినట్టు చూస్తున్నాం. హల్లెలూయా ఇక్కడ పెరుగమ సంఘం నుంచి రాస్తుండు, దీస్ థింగ్స్ సేత్ హి విచ్ హ్యాత్ ద షార్ప్ సోర్డ్ విత్ 2 edges. I know thy works and where thou dwellest, even where Satan's seat is, and thou holdest fast my name, and hast not denied my faith, even in those days wherein Antipas was my faithful martyr, who was slain among you, where Satan dwelleth. But I have few things against thee, because thou hast there that hold the doctrine of Balaam, who taught Balak to cast a stumbling block before the children of Israel, to eat things sacrificed, and to commit fornication. So hast thou also them that hold the doctrine of the Nicolaitans, which thing I hate. Hallelujah. Repent, or else I will come unto thee quickly. Repent, or else I will come unto thee quickly. Hallelujah. ఈ పెరుగమ సంఘం నుంచి రాస్తున్నాడు ఇక్కడ. 306 సంవత్సరాల నుంచి 606 సంవత్సరాల దాకా ఇది నెరవేరిపోయింది. ఆ టైంలో కాన్స్టంటైన్ అనే ఒక రోమా చక్రవర్తి ప్రభుని నమ్ముకున్నాడు. మంచిదే, హల్లెలూయా కదండి. కాన్స్టంటైన్ అనే రోమా చక్రవర్తి ఎవరైతే క్రైస్తవులను చంపుతూ వచ్చారో ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి, రోమా చక్రవర్తి ప్రభుని నమ్ముకొని ఈ చంపుడు ఆపేషన్ స్వేచ్ఛ వచ్చింది. వచ్చినాక ఆయన ఏం చేసిండు, ఈ అపోస్తుల బోధలోని యొక్క సంఘాన్ని, సత్యంలో ఉన్న సంఘాన్ని ఈయన ఒక మతంగా మార్చాడు. క్రైస్తవ మతం అంటారు దాన్ని. కాబట్టి మనం క్రైస్తవ మత ఆచరణలు అవలంబించే అవసరం లేదు. అవి మనుషుల కల్పనా కథలు, కాన్స్టంటైన్ ద్వారా వచ్చినాయి మనుషుల కల్పనా కథలు. దేవుని నమ్మిన మంచిదే, కానీ లోకంలో యొక్క విషయాలను తీసుకొచ్చి, లోకంలో ఆచారాలు తీసుకొచ్చి దీంట్లో పెట్టేసిండు. ఇక్కడ రాస్తున్నాడు, బిలాము యొక్క బోధలు దీంట్లోకి వచ్చినాయి, నికోలియుల బోధలు దీంట్లోకి వచ్చేసినాయి అంటున్నాడు. సంఘంలో బిలాము యొక్క బోధలు, నికోలి యొక్క బోధలు, తర్వాత మరి సాక్రిఫైసెస్, బలి అర్పణలు, ఇట్లాంటివన్నీ వచ్చేసినాయి. లోకం యొక్క బోధలు కదండి. తర్వాత టు కమిట్ ఫోర్నికేషన్, పాపం కూడా వచ్చేసింది. పాపానికి విరుద్ధము బైబిల్, యేసు వచ్చినాక పాపానికి దూరం ఉండమని చెప్తూ వచ్చాము. కానీ దేవుని నమ్ముతున్నారు, మరి పాపాలు కూడా చేస్తూ ఉన్నారు కదండి. త్రాగుడు తప్పు కాదని మరి ఇట్లా చెప్పడము, అలాంటి బోధలు కదండి. మరి కానీ బైబిల్ అవన్నీ ఒప్పుకోదు. ఈ కాన్స్టంటైన్ మార్గోన్స్ పొందిండు, రక్షణ పొందిండు, బాగానే ఉన్నది. కానీ ఆయన తర్వాత మరి ఒక మత సంబంధమైన క్రైస్తవం వచ్చింది. దాంట్లో ఇవన్నీ చొరబడ్డాయి, మతాచారాలు కదండి. మతాచారాలు చొరబడ్డాయి, అందుకే ఇక్కడ రాస్తూ ఉంటాడు. ఇవన్నీ దీనిలో చొరబడ్డాయి కాబట్టి ఈ సంఘం ఇట్లా ఉంది అని రాస్తూ ఉన్నాడు. అలా ఇవన్నీ కాకముందే బైబిల్లో యేసు ప్రభువు యోహాను చెప్పిన విషయాలు. కానీ ఇవి ఏ సంవత్సరంలో జరిగినాయో నేను చెప్తా ఉన్నా కదండి. ప్రతి సంఘాన్ని చెప్తూ ఒక మాట అంటున్నాడు, రిపెంట్ ఆర్ ఎల్స్ ఐ విల్ కమ్ అంటు ది క్విక్లీ. నువ్వు పశ్చాత్తాపడు. ఇలాంటి పద్ధతులు, పనికి మాలిన ఆచారాల పద్ధతులు, మత పద్ధతులు, క్రైస్తవ మత పద్ధతులు పక్కబెట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా, తయారుగా సత్యంలో ఉండు, అపోస్తుల బోధలో ఉండు అని చెప్తూ, ఒకవేళ నువ్వు ఉండకపోతే నేను త్వరగా వస్తున్నా అంటున్నాడు. నేను త్వరగా వస్తున్నా. ఇదిగో నేను త్వరగా వస్తున్నా అంటున్నాను. హల్లెలూయా. ప్రతి సంఘం చెప్తున్నప్పుడు మరి త్వరగా వస్తున్నా త్వరగా వస్తున్నా త్వరగా వస్తున్నా అని హెచ్చరికిస్తూ ఉన్నాడు, వార్నింగ్ సిగ్నల్. హల్లెలూయా. కాబట్టి మరి ఇన్ని సంవత్సరం నుంచి దేవుడు త్వరగా వస్తున్నా అని చెప్తున్నాడు కాబట్టి అవన్నీ దీంట్లో రాసినట్టే నెరవేరిపోతున్నాయి. మరి ఎలాంటి రాజులు వస్తున్నారు, ఎలాంటి కాలం ఉంటుందని దీంట్లో ముందే దేవుడు బయలుపరిచిండు, అట్లనే జరుగుతూ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మరి సిద్ధపడాల, యేసు ప్రభు త్వరగా వస్తుండే. ఎందుకంటే బైబిల్లో రాసినవి లోకంలో కనబడతా ఉంటే సూచనలు, నా రాకడకు సూచనలు అంటున్నాడు, నా రాకడకు సూచనలు, ఆ సూచన ప్రకారము చెప్తున్నాడు. కానీ ప్రతి సంఘానికి అంటే ప్రతి చర్చ్ ఏజ్ పీరియడ్. హల్లెలూయా కదండి. మరి యేసు చనిపోయి తిరిగి లేచినాక అపోస్తుల బోధ మొదలుకొని మరి 170 సంవత్సరాల దాకా ఒక చర్చ్ ఏజ్ పీరియడ్ ఉంటుంది. హల్లెలూయా. అట్లనే ఇప్పటిదాకా చూస్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రతి సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు, వార్నింగ్ సిగ్నల్, నేను త్వరగా వస్తున్నా, ఐఎమ్ కమింగ్ సూన్. హల్లెలూయా కదండి. తర్వాత తియతైర సంఘం గురించి చూస్తున్నాం. హల్లెలూయా. చాప్టర్ 2:18 and said unto the angel of the church in Thyatira, write these things, say the Lord, Son of God, who hath his eyes like unto a flame of fire, and his feet are like fine brass. I know thy works and charity and services and faith and thy patience and thy works, and the last to be more than the first. Notwithstanding, I have a few things against thee, because thou sufferest the woman Jezebel, which calleth her a prophetess, to teach and to seduce my servants to commit fornication and to eat things sacrificed. I have given her space to repent of her fornication. She repented not. Ikkada antunnadu inka verse 25 lo antadu, but that which ye have already hold fast till I come, till I come, till I come. Hallelujah. నీకున్నది గట్టిగా కాపాడుకో నేను వచ్చే వరకు అంటుండు. తీవ్రతర సంఘం గురించి ఇక్కడ రాస్తున్నాడు. యెజబెల్ స్త్రీ ప్రవక్త అని చెప్పబడుతున్నది. అది ప్రవక్తనే కాదు, అది దేవుని బిడ్డల్ని పాపం వైపు మళ్ళిస్తున్నది. అది ఈ సంఘంలో ఉన్నది, అంటే ఆ చర్చ్ ఏజ్ పీరియడ్లో ఉన్నది. కాబట్టి దాంతో జాగ్రత్తగా ఉండండి మీరు. నేను వచ్చేదాకా నీలో విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకోమంటున్నాడు. హల్లెలూయా కదండి. ఈ పరిగణ సంఘం గురించి చూస్తే హల్లెలూయా 606 నుంచి మరి 1520 క్రీస్తుశకము పీరియడ్లో జరిగిన సంఘటన ఇది. హల్లెలూయా. 606 AD to 1520 AD వరకు ఇది ఇట్ హస్ హ్యాపెన్. హిస్టరీ సేస్ ఇట్స్ డార్క్ ఏజెస్. హల్లెలూయా. ఈ డార్క్ ఏజ్ పీరియడ్లో జరిగిన ఈ సంఘటన. హల్లెలూయా. రిలీజియస్ లీడర్స్, they were above emperors, so sin was in the church. Hallelujah. ఇక్కడ చూస్తున్నాము దేవుని నమ్మిరు కానీ పాపము, బయట ఉన్న పాపం అంతా ఆ సంఘంలో దూరం చూస్తున్నాం కదండి. ఎందుకంటే ఈ క్రైస్తవ్యంలో మత సంబంధమైన పెద్దలు లేచిరు, వీళ్ళు ఏలే రాజుల మీద ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టే రాజులు ఎలా కదండి. దీన్ని డార్క్ ఏజెస్ అంటారు, హిస్టరీలో ఉంటుంది డార్క్ ఏజ్ పీరియడ్. హల్లెలూయా కదండి. ఈ పరిగమ ఇతర సంఘం డార్క్ ఏజ్ పీరియడ్ కదండి. మరి చరిత్ర చదివితే తెలుస్తుంది డార్క్ ఏజ్ పీరియడ్ ఎట్లుందో కదండి. అంటే మత సంబంధమైన పెద్దలు రాజులను ఏలుతూ వచ్చారు, మత సంబంధమైన పెద్దలు చెప్పినట్టే రాజులు భూమి మీద చేస్తూ వచ్చారు. దాని ద్వారా లోకంలో పాపమంతా మరి సంఘంలో కలిసిపోయింది కదండి. వాళ్ళ పరిశుద్ధత జీవితం వదిలిపెట్టారు. దేవుని నమ్మిరు, ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ యెజబెల్ స్త్రీ యొక్క మరి ప్రవక్త, అంటే నిజమైన ప్రవక్త కాదు, ఏమి దేవుని ప్రవక్త కాదు, సైతాన్ యొక్క ప్రవక్త. మరి లోకంలో వాటి బోధలు, యెజబెల్ బోధలు వచ్చినాయి. కాబట్టి దేవుని నమ్ముతున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. ఇది మంచిది కాదు, కాబట్టి మీరు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలా. నేను వచ్చే వరకు, నేను త్వరగా వస్తున్నా, టిల్ ఐ కమ్, నేను వచ్చే వరకు నువ్వు పవిత్రంగా ఉండు, అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక వార్నింగ్ సిగ్నల్ ఇస్తున్నాడు, టిల్ ఐ కమ్, నేను వస్తున్నా, నేను వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ సైతాన్ యొక్క మరి కుయుక్తులో పడిపోకు, సైతాన్ యొక్క శోధంలో పడిపోకు. పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు, నేను వచ్చే వరకు నీవు కరెక్ట్గా ఉండాలా అని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి దగ్గర చూస్తున్నాము సిగ్నల్ ఆఫ్ ఇస్ కమింగ్, నేను త్వరగా వస్తున్నా, ఐఎమ్ కమింగ్ సూన్ కదండి, వార్నింగ్ సిగ్నల్ ఇస్తూ వచ్చాను. హల్లెలూయా కదండి. దాని తర్వాత చూస్తాము సార్దిస్ సంఘము 3rd chapter 3. And unto the angel of the church in Sardis write these things, saith he that hath the seven spirits of God and the seven stars. I know thy works, that thou hast a name, that livest and art dead. Hallelujah. Be watchful and strengthen the things which remain that are ready to die, for I have not found thy works perfect before God. Remember therefore how thou hast received and heard, and hold fast and repent. If therefore thou shalt not watch, I will come on thee as a thief, and thou shalt not know what hour I will come upon thee. And thou shalt not know what hour I will come upon thee. Hallelujah. ఇక్కడ యేసు అంటున్నాడు, హల్లెలూయా, నీవు సజీవుడవే కానీ మృతులవైతివి అంటున్నాడు కదండి. ద డెడ్ చర్చ్. హల్లెలూయా. ఇది ఈ చర్చ్ పీరియడ్ ఎప్పుడంటే క్రీస్తు శకము 1520 సంవత్సరం నుంచి 1750 సంవత్సరం దాకా. హల్లెలూయా. ద చర్చ్ ఏజ్ పీరియడ్ వాజ్ డెడ్ చర్చ్. హల్లెలూయా. 1520 AD to 1750. Hallelujah. This was the church age period, dead church. There were very few defiled and not their garment. Defiled men of God like Martin Luther, priest based on scriptures, such reformers stood against the works of darkness and brought many changes in the church. This is called Reformation period. Hallelujah. Kadandi is Sardis Sangamu, oka Reformation period chustunam, reforms tiskochiru. మార్టిన్ లూథర్ లాంటి మహాభక్తులు కదండి ఈ పీరియడ్లో. హల్లెలూయా. ఈ సమయాల్లో 1520 సంవత్సరం నుంచి 1750 సంవత్సరం క్రీస్తు శకము ఈ పీరియడ్లో అవి మృత సంఘంలాగా చూస్తున్నాం. హల్లెలూయా. మత సంబంధమైన బోధలతో సంఘము మృత్యు స్టేట్లో ఉన్నది కదండి. చనిపోయిన సంఘం, మృత్యు సంఘం కదండి, డెడ్ చర్చ్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే thou hast a name that thou livest and art dead, but are dead. Hallelujah. Dead church, మృత సంఘము అంటే దేవుని నమ్మి పాపం నీలో ఉంటే అది మృత సంఘమే కదండి. అప్పుడు అట్లా ఉండే కదండి, ఆ పీరియడ్ అట్లా ఉంటే అక్కడ కొందరు లేచిరు, మార్టిన్ లూథర్ లాంటి మహాభక్తులు లేచి మరి ఒక మార్పు తీసుకొచ్చారు. దాన్ని రిఫార్మేషన్ పీరియడ్ అంటారు, రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇది కాదు పద్ధతి, మీరు మారండి, మీరు బైబిల్ పద్ధతిలో మారండి, ఈ తప్పులని విడిచిపెట్టండి అని చెప్తూ వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ రాస్తాడు రిపెంట్. ఇఫ్ దావ్ దేర్ఫోర్ దౌ షల్ నాట్ వాచ్, ఐ విల్ కమ్ ఆన్ ది యాజ్ అ థీఫ్, అండ్ దౌ షల్ నాట్ నో వాట్ ఆర్ ఐ విల్ కమ్ అప్ ఆన్ ది. ఇక్కడ కూడా వార్నింగ్ సిగ్నల్ ఇస్తున్నాడు, నేను వస్తున్నా, నేను వచ్చే సమయం మీకు తెలియదు. దొంగ చెప్పి వస్తాడా, చెప్పకుండా వస్తాడు కదండి. దొంగ వచ్చే సమయం ఎవరికి తెలియదు కదండి. మరి నా సమయం కూడా అట్లనే ఉంటుంది అంటున్నాడు ఇక్కడ యేసు అనే మాట. ఇదే యేసు ప్రభు మరి మత్తయి సువార్తలో చెప్తూ వస్తాడు 24వ అధ్యాయంలో, మాథ్యూ చాప్టర్ 24 అండ్ వర్సెస్ 42 and 43. హల్లెలూయా. అక్కడ చెప్తూ వస్తాడు, నేను దొంగ వలే వస్తా, నా గడి అట్లా ఉంటుంది, నేను దొంగ వలే వస్తా. హల్లెలూయా. వచ్చే సమయం ఎవరికి తెలియదు కాబట్టి, ఎప్పుడు వస్తున్నావు నేను తెలియదు కాబట్టి నువ్వు రెడీగా ఉండు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉంటే యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా పర్లేదు, నువ్వు రెడీగా ఉన్నావు అనమాట. హల్లెలూయా. లాస్ట్ డేస్ చూస్తున్నాం, భయంకర దినాలు చూస్తున్నాం. ఆర్ యు రెడీ? హల్లెలూయా. ఆ హెవెన్ పోవడానికి, విచ్ ఇస్ అ వండర్ఫుల్ ప్లేస్. హల్లెలూయా. కదా, మంచి స్థలం, పరలోకం, బంగారు పట్టణం, వెలుగులు చిమ్మే లోకం. హల్లెలూయా. వెలుగులు చిమ్మే లోకం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ? హల్లెలూయా కదండి. సిద్ధంగా ఉండమని వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. హల్లెలూయా. నేను వచ్చే సమయం తెలియదు, నేను వచ్చే గడియ తెలియదు కాబట్టి బీ రెడీ అంటున్నాడు. హల్లెలూయా. రిపెంట్. ఇంకా పాపములు ఉంటే ఎవరని, ఎందుకంటే ఆఖరి దినాలు చూస్తున్నాం మనం. పాపములు ఉంటే ఈరోజే మన జీవితాన్ని మార్చుకుందాం, పాప జీవితాన్ని మార్చుకుందాం. పాపం లేని జీవితం కావాలా? హల్లెలూయా. సంఘాలు మారును గాక ముఖ్యంగా. హల్లెలూయా. డెడ్ చర్చెస్ ఉండడానికి వీల్లేదు. కదండి ఈ లోకల చూస్తున్న మా డెడ్ చర్చెస్ కదండి మత సంబంధ బోధలతో వాళ్ళకు మరి రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ రెండు గ్రూప్స్ మూడు గ్రూప్స్ ఇవన్నీ పోవాలా. హల్లెలూయా. చర్చ్ మారాల. హల్లెలూయా కదండి. సంఘం మారాల. సంఘం అంటే దేవుని బిడ్డలు అందరు కలిసి సంఘం అవుతారు. హల్లెలూయా. ప్రతి వారిలో మార్పు రావాలా కదండి. పాపం లేని జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలు. ఫస్ట్ అపోస్తుల బోధలో సంఘం ఎట్లుండేనో అట్లా ప్రతి సంఘం వచ్చును గాక. హల్లెలూయా కదండి. ఎందుకంటే ఆయన రాకడ త్వరలో ఉంది కాబట్టి నువ్వు సిద్ధపడుతున్నానా? నీ రక్షణను కాపాడుకో, నీ రక్షణను కాపాడుకో కదండి. ప్రతి దగ్గర ప్రతి సంఘానికి చెప్తున్నప్పుడు ఒక వార్నింగ్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఐఎమ్ కమింగ్ సూన్, ఐ విల్ కమ్, ఐఎమ్ కమింగ్ సూన్ అని. నేను వస్తున్నా, త్వరగా వస్తున్నా. ఎప్పుడు వస్తుందని తెలియదు. మీరు రెడీగా ఉండండి. ఎప్పుడు వచ్చినా పర్లేదు, మీరు నా దగ్గర ఉంటారు అంటున్నాడు. హల్లెలూయా కదా. యేసు మధ్యాకాశం వచ్చినప్పుడు ఎత్తబడ సంఘంలో ఉండును గాక. హల్లెలూయా. లేదు, ఒకవేళ భూమి మీద మన గడి వచ్చిందనుకో, కన్నుమూస్తామనుకో, ఆ దేవుని దగ్గర కన్ను తెరవాలా, పరలోకంలో కన్ను తెరవాలా. హల్లెలూయా కదండి. దేవుని దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉండును గాక. కాబట్టి నీ జీవితాన్ని మార్చుకో. ఇంకా పాపం ఉందా విడిచిపెట్టు. హల్లెలూయా. లోకంలో పని చేయాలి కాబట్టి నువ్వు పని చేయాలి, చెయ్యి. కానీ చివరి దినాలకు వచ్చినాం, మీకు తెలుస్తుంది దినాలు ఎట్లున్నాయో. కాబట్టి మనం సిద్ధపడదాం. ఎందుకంటే బైబిల్లో రాసినట్టు మరి దేవుని అక్కడ పీరియడ్ ఇట్లుంటుంది అని రాస్తుంది. కాబట్టి జరుగుతున్నాయి అవన్నీ. మనం కాపాడుకుందాం మన రక్షణ. హల్లెలూయా. ఆయన దొంగ వలె వచ్చును, దొంగ వచ్చే గడి ఎవరికి తెలియదు. కాబట్టి సిద్ధంగా ఉంటే చాలు మనం. హల్లెలూయా. కాబట్టి ఆ రిఫర్మేషన్ పీరియడ్లో మరి మార్టిన్ లూథర్ లాంటి మహాభక్తులు వచ్చారు కదండి. తర్వాత సంఘం చూస్తాము, ఫిలడెల్ఫియా సంఘం చూస్తాం. హల్లెలూయా. 7వ వచనం, చాప్టర్ 3 and verse 7, 3వ అధ్యాయం 7వ వచనం చూస్తాము. తక్కిన నేను ఉట్టిగా పైపై చదువుతున్నా, మీరు డీటెయిల్గా మీరు తర్వాత చదువుకోండి, మీకు అర్థమవుతుంది సంఘాల పరిస్థితి ఏంది అంటే, దేవుని యొక్క పరిస్థితి ఏంది, ఏ టైం నుంచి ఏ టైం దాకా మరి వీళ్ళు ఇట్లా ఉండి. కాబట్టి సంఘంలో మరి కరెక్ట్గా పవిత్రంగా ఉండాలి ప్రతి వ్యక్తి, దేవుని అక్కడకు సిద్ధపడుతూ ఉండాలి. And to the angel of the church in Philadelphia write, These things saith he that is holy, he that is true, he that hath the key of David, he that openeth, and no man shutteth, and shutteth, and no man openeth. I know thy works, behold, I have set before thee an open door, and no man can shut it, for thou hast a little strength, and hast kept my word, and hast not denied my name. Behold, I make them of the synagogue of Satan, which say they are Jews and are not, and to lie. Behold, I will make them to come and worship before thy feet, and to know that I have loved thee. Because thou hast kept the word of my patience, I also will keep thee from the hour of temptation, which shall come upon all world, to try them that dwell upon the earth. Hallelujah. I also will keep thee from the hour of temptation. Hallelujah. శోధన గడియ వస్తుంది లోకమంతా, విచ్ షల్ కమ్ అపాన్ ఆల్ ద వరల్డ్. హల్లెలూయా కదండి. చూస్తున్నాం దినాలు, లోకమంతా ఏం జరుగుతుందో అంటుండి. ఇక్కడ శోధన దినాలు, భయంకరమైన శోధన దినాలు లోకం మీద రానే ఉన్నది అని రాస్తున్నాడు. ఇక్కడ వచ్చేసింది చూస్తున్నాం మనం. హల్లెలూయా. టు ట్రై దెమ్ దట్ డ్వెల్ అపాన్ ద ఎర్త్. హల్లెలూయా. ఐ విల్ ఆల్సో కీప్ ది. 11వ శాస్త్రం Verse 11, Behold, I come quickly, hold that fast which thou hast, that no man taketh thy crown. నేను ఇదిగో త్వరగా వస్తున్నా, కాబట్టి నీకున్నది నువ్వు కాపాడుకో, నీ కిరీటం ఎవరు తీసుకోకుండా దొంగలించకుండా చూసుకుంటున్నావు. హల్లెలూయా. నీ కిరీటం దేవుడిచ్చిండు, పోడగొట్టుకో. రక్షణ పొందిన నీవు మళ్ళీ పాపం పడడానికి వీలేదు. ఒకవేళ పడినవా, దేవుడు ఈరోజు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. లే, నీ కిరీటము పోడగొట్టుకోవడానికి వీలు లేదు. నేను త్వరగా వస్తున్నా. ఇక్కడ కూడా వార్నింగ్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ చర్చ్ ఏజ్ పీరియడ్ కూడా వార్నింగ్ సిగ్నల్ ఇస్తున్నాడు. నేను త్వరగా వస్తున్నా. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, హోల్డ్ దట్ ఫాస్ట్ విచ్ దౌ హాస్ట్, దట్ నో మ్యాన్ టేకెత్ దై క్రౌన్. హల్లెలూయా కదండి. ఫిలడెల్ఫియా సంఘము AD 1752 1906 దాకా. హల్లెలూయా కదండి. ట్రూ అండ్ ఫెయిత్ఫుల్ చర్చ్, Methodist revival, John Wesley revival. Hallelujah. 18th century. Tarvata Azusa Street revival, tarvata Puritans, tarvata Pentecostal movement, charismatic movement started. Hallelujah. Salvation, Holy Spirit gifts, period of revivals. Hallelujah. ఈ టైంలో మనం చూస్తున్నాం ఈ చర్చ్ ఏజ్ పీరియడ్లో హల్లెలూయా క్రీస్తు శకము 1750 నుంచి క్రీస్తు శకము 1906 దాకా చూస్తున్నాం హల్లెలూయా మరి మెథడిస్ట్ ఉజ్జీవము తర్వాత జాన్ వెస్లీ గారి చార్ల్స్ వెస్లీ గారి యొక్క ఉజ్జీవము తర్వాత అజూజా స్ట్రీట్ రివైవల్ అనే గొప్ప రివైవల్ జరిగింది హల్లెలూయా 3 దినాల మీటింగ్ పోయి 3 సంవత్సరాల మీటింగ్ అయింది లోకం నుంచి జనాలు పరిగెత్తి అక్కడ వెళ్ళి దేవుని పశ్చాత్తాపంలో నింపబడ్డారు ప్యూరిటన్స్ అనేవాళ్ళు హల్లెలూయా పవిత్రంగా ఉన్నంగాడి బాప్తిజం పద్ధతులు మార్చుకొని నిండు ముంచడాలు స్టార్ట్ చేసేది వాళ్ళు హల్లెలూయా తర్వాత పెంటికోస్టల్ మూమెంట్ పరిశుద్ధాత్మతో నింపబడ్డ క్యారిస్మాటిక్ మూమెంట్స్ చాలా వచ్చినాయి అప్పటి నుంచి హల్లెలూయా అప్పటి నుంచి సంఘము మారుతూ మారుతూ ఆత్మీయ ఎదుగుదల వస్తూ ఉన్నది హల్లెలూయా అందరు రక్షణ గురించి సువార్త అందించడము హల్లెలూయా మరి భక్సింగ్ గారు లాంటి మహనీయులు ఇట్లాంటివన్నీ తర్వాత వచ్చినాయి హల్లెలూయా కదండి దీని ద్వారా సంఘం బలపడుతూ వచ్చింది మరి దేవుని అక్కడ దగ్గరైంది కాబట్టి సంఘము సచ్చిపడ్డ సంఘాలు పరిశుద్ధంగా ఇంకా కొంచెం పరిశుద్ధంగా లోతులో అట్లా సంవత్సరాలు పొడుతూ ఉంటే వస్తూ వచ్చారు హల్లెలూయా కదండి కాబట్టి పరిగమ సంఘము ఆ విషయంలో చూస్తున్నాం మనము మరి 1906 సంవత్సరము దాకా ఈ సంఘంలో రివైవల్స్ వచ్చి మార్మన్సు బోధలు రక్షణ బోధలు మరి పాపం విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాలు జీవించాలా ఈ విషయాలు సంఘాల్లో బోధిస్తూ ఒక గొప్ప రివైవల్ వచ్చింది హల్లెలూయా కదండి దాని తర్వాత చూస్తాము అక్కడ కూడా సంఘానికి ఆగ్రహిస్తున్నాను నేను త్వరగా వస్తున్నా జాగ్రత్తగా ఉన్నా అంటున్నాడు హల్లెలూయా తర్వాత సంఘం వచ్చేది లవోదికీయ సంఘం హల్లెలూయా 14వ వచనం 3వ అధ్యాయం 14వ వచనం హల్లెలూయా and the angel of the church of Laodicea write these things say amen faithful witness at the beginning of the creation of God I know thy works that thou art neither cold nor hot I would thou art cold or hot so then when thou art lukewarm and neither cold or hot I will spew thee out of my mouth because thou sayest I am rich and increased goods and have need of nothing and knowest not that thou art wretched, miserable, poor, blind, and naked. I counsel thee to buy of me gold tried in the fire, that thou mayest be rich, and white raiment, that thou mayest be clothed, and that the shame of thy nakedness do not appear. And anoint thine eyes with eye salve, that thou mayest see. As many as I love, I rebuke and chasten. Be jealous, therefore, repent. 11:20 says, Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come into him and will sup with him and he with me. Hallelujah. ఇక్కడ అంటున్నాడు హల్లెలూయా ఇదిగో నేను తలుపు యొద్దనే ఉండి తలుపు తడుతున్నా లవోదికీయ సంఘంతో మాట్లాడుతున్నాను తలుపు యొద్దనే ఉండి తలుపును తడుతున్నా ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను ఆయనలోకి వస్తా ఆయన నాతో కలిసి మరి భోజనం చేస్తాను అంటున్నాడు హల్లెలూయా బిహోల్డ్ I stand at the door. Behold, I stand at the door. ఇదిగో నేను డోర్ దగ్గరనే ఉన్నా అంటున్నాడు హల్లెలూయా కదండి 1906 నుంచి 1945 ఇప్పటిదాకా ఈ సంఘం చూస్తున్నాము లవోదికీయ సంఘం విషయంలో హల్లెలూయా కదండి ఇంకా దాని తర్వాత 1906 తర్వాత గొప్ప గొప్ప దైవజనులు వచ్చారు మరి వచ్చి గొప్ప రివైవల్స్ తీసుకొచ్చారు చాలా రివైవల్ మీటింగ్స్ చూసినాం మనం వచ్చిపోయి 1985 దాకా 90s దాకా హల్లెలూయా కానీ వరల్డ్ వైడ్ అంత గొప్ప రివైవల్స్ జరుగుతూ వచ్చినాయి గొప్పగా భక్తులు వచ్చారు సంఘాన్ని మారుస్తూ సంఘస్వం బలపరుస్తూ హల్లెలూయా అందవిధ పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తులను కుమ్మరిస్తా అని చెప్పాడు హల్లెలూయా యోవేల్ ప్రవచనం నెరవేరుతా ఉన్నది అట్లనే అందరు దేవునితో నింపబడ్డ వాళ్ళందరూ మరి సేవకులైపోతున్నారు అన్నాడు గొప్ప భక్తులు వచ్చి ప్రసంగం ఇచ్చేవారు కానీ ఇప్పుడైతే ప్రతి బిడ్డ దేవుని సేవ చేయడం మొదలు పెడుతున్నారు ఇది నా డ్యూటీ నా కర్తవ్యం అని రక్షణ పొందుతున్నారు పాపాలు పుట్టరు పాపాలు విడిచిపెడుతున్నారు హల్లెలూయా బాప్తిజం తీసుకుంటున్నారు పరిశుద్ధాత్మ పొందుతున్నారు వరాలు పొందుకొని అనేక ఆత్మను రక్షించాలా ఇది నా పని ఎందుకంటే ఇంతమంది నరకానికి వెళ్తున్నారు అనే పద్ధతిలోకి వచ్చేసినాము ఇప్పుడు జరుగుతున్న పద్ధతులు ఇవే హల్లెలూయా చర్చ్ ఏజెస్ గురించి చూసినాం మనము ఏజ్లో ఎలాంటి సంఘం ఉన్నది దాన్ని ఎట్లా వార్నింగ్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది దేవుడు మారండి నేను త్వరగా వస్తున్నాను హల్లెలూయా ఇప్పుడైతే చివరి సంఘానికి వచ్చినాం మనం లవోదికీయ సంఘం ఆ సంఘం చెప్తున్నాడు బిహోల్డ్ ఐ స్టాండ్ ఎట్ ద డోర్ ఇదిగో నేను తలుపు దగ్గరనే ఉన్నా అంటున్నాను అంతకుముందంతా నేను వస్తున్నా అని ఇప్పుడు అంటూ నేను తలుపు దగ్గరనే ఉన్నా నేను వచ్చే గడియ నేను తలుపు దగ్గరనే ఉన్నా, నా స్వరం ఎవరైనా వింటే నేను వచ్చేస్తా అంటున్నాను. హల్లెలూయా కదండి. కాబట్టి దేవుని స్వరం వినబడుతున్నది. చివరి దినాలు, ఆఖరి దినాలు మారు మనసు పొంది రక్షణ పొందండి, పరిశుద్ధాత్మ పొందండి, సేవలో ఉండండి, ప్రార్థనలో ఉండండి ఎక్కువ సమయం. ఎందుకంటే ఆయన రాకడలోనూ ఉన్నారు. హల్లెలూయా. నేను త్వరగా వస్తున్నా. ఎక్కడ ఉన్నానంటే నేను తలుపు దగ్గరనే ఉన్నా అంటున్నాను. తలుపు దగ్గరనే ఉన్నా. ఐ స్టాండ్ ఎట్ ద డోర్ అండ్ నాక్. నేను తలుపు కొడుతున్నా అండ్ నాక్. హల్లెలూయా. కాబట్టి చివరి దినాలకు వచ్చినాం కదండి, ఆఖరి దినాలకు వచ్చినాం. తలుపు దగ్గరనే ఉండి తలుపు కొట్టే పీరియడ్ ఇది. హల్లెలూయా కదండి. కాబట్టి ఈ చర్చ పీరియడ్లో ఉన్నాం. కాబట్టి ప్రతి సంఘానికి చెప్తూ వచ్చిండు ఒక వార్నింగ్ సిగ్నల్, ఐ విల్ కమ్ సూన్. హల్లెలూయా. ఇప్పుడైతే ఐఎమ్ ఎట్ ద డోర్, నాక్ ద డోర్. హల్లెలూయా. కాబట్టి నువ్వు రెడీగా ఉండు. నీ హృదయమైన తలుపును తెరువు. నీ హృదయంలో యేసు ప్రభువును స్వీకరించు. హల్లెలూయా. ఆయన నీతో ఉంటాడు. ఆయన ఎప్పుడు వచ్చినా పర్లేదు, నువ్వు సిద్ధంగా ఉంటే చాలు. అయితే కూడా సంఘంలో ఉంటాం కదండి. చివరి దినాలు చూస్తున్నాం, భయంకర దినాలు చూస్తున్నాం. లోకమంతా ఎన్నో మరణాలు, భయంకర మరణాలు జరుగుతున్నాయి. వేల సంఖ్యలో చనిపోతున్నారు కదండి. మీకేం బాధ లేదా? భయంకరమైన దినాలు చూస్తున్నాం. స్పెయిన్లో, ఇటలీలో, రకరకాల స్థలాల్లో, అన్ని దేశాల్లో సోకుతున్నది. మన దేశంలో సోకింది రోగము. చనిపోతూ ఉన్నారు కదండి. ఆ రోజుల్లో ఇలాంటి తెగుళ్ళు వచ్చినాయి. పాత నిబంధన కాలంలో కూడా తెగుళ్ళు వస్తున్నాయి. వచ్చినప్పుడు మోషే కానీ, దావీదు భక్తులు కానీ, ఇలాంటి భక్తులందరూ దేవునికి మనుషుల మధ్యలో నిలబడి అంగలార్చేవారు. దేవా క్షమించు, ఇలా రక్షించు అని అంగలార్చేవారు కదండి. మరి ఫరో ఇస్రాయేల్ ప్రజల్ని భయంకరంగా హింస పెడుతూ చంపడానికి ఆలోచించినప్పుడు మోషే మధ్య నిలబడ్డాడు కదండి. ఆ ఫరో యొక్క మరి తలంపు తారుమారు చేయడానికి, ఇస్రాయేల్ ప్రజలను రక్షించడానికి కదండి. లోకమంతా సైతానుడు భయంకరంగా పనిచేస్తున్నాడు కదండి. దినాలు భయంకరంగా ఉన్నాయి. సరే, ఇంతమంది చనిపోతూ ఉంటే రక్షణ పొందిన బిడ్డ నీవు ఏం చేయాలంటే అంగలార్చాల, ఏడవాల. దేవా ప్రజల్ని రక్షించు. అందరు కలిసి దేవునిలో ఏడుస్తే దేవుడు కార్యం చేస్తారు తప్పకుండా. హల్లెలూయా. నీ మనసులో బాధ లేదా? న్యూస్ చూస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావా లేకుండా బాధపడుతున్నావా? బాధపడు. అంతమంది మనుషులు నశించిపోతున్నారు. వాళ్ళకు చనిపోగానే ఫ్యూనరల్ చేయడానికి కూడా ఎవరు లేరంట కదండి. హాస్పిటల్కి వెళ్తున్నారు, కొందరు చనిపోతున్నారు, కొందరు బాగుపడుతున్నారు. కానీ చనిపోయిన వారి గురించి ఆలోచిద్దాం. చనిపోయాక వారికి ఫ్యూనరల్ చేయడానికి ఎవరు లేరు, ఒంటరిగా పోతారంట కదండి. ఫ్యూనరల్ చేయడానికి కూడా గవర్నమెంట్స్కి కష్టమవుతుంది. అక్కడ అంతమంది చనిపోతున్నారు, వేల సంఖ్యలో చనిపోతున్నారు. భయంకరమైన దినాలు చూస్తున్నాం. ఈ దినాలు వస్తాయని ఎవరు అనుకోలే కదండి. కానీ భయంకరమైన దినాలు. ఆ రోగులకు మరి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు బాగా ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళ కాపుదలు ఇవ్వాలా, ఇంకా శక్తి ఇవ్వాలా కదండి. ఏడుస్తూ ప్రార్థన చేయండి, కన్నీరు గార్చు. నీ కన్నీరు ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. టైం పెట్టు, టైం వేస్ట్ చేయకండి. ఒకదికు భయంకరమైన దినాలు జరుగుతున్నాయి, రోగాలతో బాధపడుతున్నారు మనుషులు. ఈ రోజులను నీ సుఖాన్ని చూసుకునేది మంచిదిగా. వండుకోండి, తినండి, మంచిదే. కానీ టైం అంతా దానికే పెట్టకండి. మోకాలొంగు, తల భూమికి ఏడు, చేతులు ఆకాశం వైపు చాపు, ఏడు, కన్నీరు గార్చు, అంగలార్చు. దేవా, లోకం పరిస్థితి భయంకరంగా ఉన్నది, నీవు కార్యం చేయాలా. ఇలాంటి ప్రార్థనలు లోకమంతా దేవుని బిడ్డలు చేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ప్రేయర్ పోలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా, రోజుకు 2.5 గంటల సేపు, ఇంకా టైం ఉంటే ఎక్కువసేపు ప్రార్థనలు గడపండి, కన్నీరు గార్చండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.